బీజేపీలో ఉండలేక టీడీపీలో చేరలేక సుజనా చౌదరి పాట్లు. టీడీపీ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయా? ఆయన ఎటో తేల్చుకోలేకపోతున్నారా? అలాగని తనను తాను సర్దుబాటు చేసుకోలేకపోతున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల వరకు ఆయన టీడీపీలోనే ఉన్నారు. తర్వాత వ్యూహాత్మకంగా ఆయన బీజేపీ బాట పట్టారు. అయితే ఇప్పటి వరకు ఆయన లోక్సభకు ఎన్నికైంది లేదు. 2014లో రాజ్యసభకు వెళ్ళి అటు నుంచి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ పార్లమెంటరీ స్థానాన్ని ఎంచుకున్నారు కూడా. ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే విజయవాడలో బీజేపీలో ప్రభావం తక్కువ. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలనేది సుజనా వ్యూహం. దీనికి చంద్రబాబు కూడా అడ్డుపెట్టే పరిస్థితి లేదు. కానీ ఎటొచ్చి సుజనా వ్యక్తిగత సమస్యలు, ఇతర వ్యాపారాల నేపథ్యంలో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి బయటకు వస్తే వాటిపై ప్రభావం చూపిస్తుంది, రేపు గెలవకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనాలి అని ఒకవైపు ఆలోచన చేస్తున్నారు. పోనీ బీజేపీ టీడీపీతో పొత్తుకు రెడీగా ఉందా అంటే దీనిపై ఇంకా అనేక సందేహాలు ముసురుకునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుజనా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కనుక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే విజయవాడ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా ఇబ్బంది ఉంది. విజయవాడ టికెట్ను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇప్పటికే కేశినేని చిన్ని ఇక్కడ పాగా వేశారు. వచ్చే ఎన్నికలలో ఈయనకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వచ్చినా తనకు న్యాయం జరుగుతుందా లేదా అని ఆయన సతమతమవుతున్నారు. తాజాగా విజయవాడలోనే మకాం వేసిన సుజనా తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను కలిసి మనసులో మాట చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.